హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటిఎమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక మంచి హోమ్ రెమిడీ అయితే షేర్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి అదేలాగ మీ అందరికీ తెలుసు కదా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కనే క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి ఒక ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తానండి అది వచ్చేసి లిప్ బామ్ వచ్చేసి ఈ లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేయాలో టాపిక్లో అయితే చూసేద్దాము పదండి అయితే చూద్దాము ఫస్ట్ అయితే కనుక మనము బీట్రూట్ అయితే తీసుకోండి ఒక బీట్రూట్ అయితే సరిపోతుంది దాన్ని ఇలా మొత్తం తొక్క తీసేయండి తొక్క తీసిన తర్వాత వాష్ చేసుకుని మనం అయితే కనుక దీన్ని చాప్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కనుక చాప్ చేసేసుకుందాము చాపర్తో మెత్తగా పేస్ట్లో చాప్ చేసేద్దామండి చూసారు కదా పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది టిప్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ నుంచి మనము వడుపుపెట్టి దాంతో వాటర్ అయితే తీసుకుందామండి మొత్తం వాటర్ అయితే తీసేసుకోండిలాగా ఆ వాటర్తోనే మనం టిప్ అనేది ప్రిపేర్ చేద్దాము చూశారు కదా వాటర్ అంతా బాగా తీసేయండి వీడిరెట్లో మొత్తం నొక్కి పెట్టి చూడండి వాటర్ అయితే వచ్చేసాయి వెలిగించి ఒక బాండీ అయితే పెట్టండి బాండీ పెట్టిన తర్వాత మనం అయితే కనుక ప్రిపేర్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసేయండి చూస్తారు కదా వాటర్ మొత్తం యాడ్ చేసేయండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్ మరిగే వరకు మనము దగ్గరికి అయిపోవాలండి ఇదంతా అని చూడండి నేను అయితే కనుక ఇన్ని వాటర్ వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే కనుక మరుగుతున్నాయి మరిగే కొద్దీ మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి చూసారు కదా కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బీట్రూట్ కలరు అలా తిప్పుతూ చేయండి అలా చేసినప్పుడే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇదేమి అంటుకోదులేండి ఈజీగానే వాటర్ అనేవి ఉన్నట్లయితే కనుక అలా మనకి మరుగుతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ దగ్గరకు అయ్యే వరకు మరిగించండి చూడండి బాగా దగ్గరికి అయిపోయింది కదా చూడండి ఇంకా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోండి అలాగా ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి అయిపోయిన తర్వాత వ్యాజ్లెన్ తీసుకోండి వ్యాజ్లని తీసుకొని ఒక వన్ స్పూన్ వ్యాజ్లైన్ యాడ్ చేయండి అప్పుడే మనకి పెట్రోలియం జల్లీలాగా మనకి వస్తుందండి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది సార్ కదా ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి అనేది స్మెల్ పడదు కదండి చాలామందికి సో మనం వ్యాజ్రాని వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి వేసుకుని దగ్గరగా కలిపేయండి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ నేను అయితే కనుక బౌల్డ్లోకి తీసేసుకున్నాను పేస్ట్ని మొత్తం అంతా ఒక దాంట్లోకి తీసేసుకోండి వ్యాజ్లను యాడ్ చేసాను కాబట్టి మనకి టెక్చర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం అయితే ఉంది అది కూడా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు నేను వైట్లోకి అయితే తీసాను కదా క్రీమీ టెక్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి నేను హ్యాండ్మేడ్ అయితే కనుక మీకు అప్లై చేసుకుని చూపిస్తాను చూసారా ఇలా అయితే కనుక అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ అనేవి చాలా పింక్గా ఉంటాయండి ఇది మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంట్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బ్లాక్ లిప్స్కి చూడండి మీకైతే కనుక దగ్గర నుంచి చూపిస్తున్నాను క్రీమ్ని చూస్తారు కదా ఎలా ప్రిపేర్ అయ్యిందో టెక్చర్ అనేది వ్యాజ్లను అయితే యాడ్ చేస్తాను కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు గీ అనేది యాడ్ చేయొచ్చు సో గీ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి గీ స్మెల్ అనేది పడదు సో వాళ్ళైతే కనుక వ్యాజ్లని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే కనుక మనకి చాలా రోజులు మనకి నిల్వ అయితే ఉంటుందండి చూసారు కదా దీని టెక్చర్ అయితే మీకు ఎలా ఉందో సో నేనైతే కనుక అప్లై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లైట్గా అప్లై చేసుకోండి నిజంగా మీకు పింకిష్ కలర్లో అయితే వచ్చేస్తాయి లిప్స్ అనేవి చూసారు కదా నేనైతే కనుక లైట్గా తీసుకుని అలా అప్లై చేస్తున్నాను మీకు లిప్స్టిక్ వేసుకున్నట్టే ఉంటుందండి లిప్స్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా అప్లై చేశాను లిప్స్టిక్ వేసుకున్న లుక్ అయితే వచ్చింది కదండి చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి చూడండి కొంచెం తీసుకుంటే చాలు లిప్స్ అనేవి రెడ్డిష్గా కనిపిస్తాయి మేడ్ లిప్ బామ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ లిప్స్ కూడా చాలా ప్రొటెక్టివ్గా నాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసాం కదండి లిప్స్ అనేవి చాలా అంటే చాలా పింకిష్గా తయారవుతాయండి ఇది యూస్ చేయడం వల్ల చూసారు కదా టెక్చర్ అనేది చాలా సింపుల్ అండి చూసారు కదా లిప్స్ అనేవి లిప్స్టిక్ వేసినట్లే ఉన్నాయి కదా ఇది అయితే కనుక మనకి స్టోరేజ్ వన్ మంత్ వరకు ఉంటుందండి మీరు జస్ట్ వన్ మంత్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి లిప్స్ అనేవి చాలా ఎర్రగా ఉంటాయి రోజు మీరు మేకప్ అయిన తర్వాత అంటే రెడీ అయిన తర్వాత ఈ జెల్ని అప్ అప్లై చేసుకోండి ఆఫీస్కి వెళ్ళేవాలన్నా కాలేజ్కి వాళ్ళన్నా లిప్స్ అనేవి చాలా అంటే చాలా రెడ్డిష్గా ఉంటాయి లిప్స్టిక్స్ అలాంటి ఏం యూస్ చేయక్కర్లేదు చాలా లిప్స్టిక్స్ అనేవి యూజ్ చేయడం అనేది ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళకి చూడండి నా లిప్స్ అనేవి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో చూసారు కదా లిప్స్ అనేవి ఫ్రెండ్స్ నేనైతే కనుక చూసారు కదా చాలా ఈజీగా జెల్ అయితే ప్రిపేర్ చేశాను మీకు చూడండి జెల్ కన్సిస్టెంటీ అయితే ఎలా ఉందో చండి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది కదా మీకైతే కనుక నేను బీట్రూట్ అండ్ వ్యాస్లైన్తో ఒక సింపుల్ లిప్ బామ్ అయితే కనుక ప్రిపేర్ చేసి చూపించాను ఇదైతే కనుక మనకి చాలా రోజులు స్టోరేజ్ అయితే ఉంటుందండి వ్యాస్లైన్ యాడ్ చేసాం కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా చాలా అంటే చాలా ఈజీ కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు నా ఛానల్ నేమ్ వచ్చేస్తే వీడియో మళ్ళీ రేపు వచ్చే ఒక వీడియో అయితే కనుక మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్